Hi friends, hello naru. ఈ వీడియోలో మనం రోజు బెస్ట్ టాబ్లెట్స్ యొక్క యూజెస్ అండ్ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. సో షెల్ వి బిగిన్? రోజు బెస్ట్ దీనిని క్యాడిల్లా ఫార్మాక్యూటికల్స్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా రోజు వాస్టటిన్ అనే డ్రగ్ని యూజ్ చేశారు. ఈ డ్రగ్ అనేది మనకి 10 mg గాను 20 mg గాను అలాగే 40 mg గాను ఇలా వేరియస్ ఎంజీస్గా కూడా మనకి లభించడం జరుగుతుంది. అయితే వీటి యొక్క ప్రైస్ వచ్చేసి 10 mg 20 40 డిఫరెంట్గా ఉంటాయి. సరే అయితే ఇప్పుడు మనం అసలు విషయానికి వద్దాం. యూజెస్, అసలు ఈ టాబ్లెట్స్లో వాడిన రోజువాస్టటిన్ డ్రగ్ మన బాడీలో ఏం చేస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ అనేది ముఖ్యంగా మన నరాల్లో ఉన్న కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడం జరుగుతుంది. అలాగే మన హార్ట్పై ఎక్కువ భారం పడకుండా ఈ టాబ్లెట్ అనేది కాపాడడం జరుగుతుంది. అసలు ఈ కొలెస్ట్రాల్కి మన గుండెకి సంబంధం ఏమిటి, అలాగే కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఇటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అసలు కొలెస్ట్రాల్ అనేది ఎలా ఫామ్ అవుతుందంటే మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, అలాగే మన బాడీలో ఉన్న లివర్ వల్ల ఎక్కువ కొలెస్ట్రాల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ రెండు సోర్స్ వల్లనే కొలెస్ట్రాల్ అనేది పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది మన బాడీకి ఏ విధంగా సహాయపడుతుంది అంటే, నెంబర్ వన్ వచ్చేసి సెల్ మెంబ్రేన్, అంటే మన బాడీలో ఉన్న కణాలలో ఎటువంటి సెల్స్కైనా ఒక మెంబ్రేన్ లాగా ఈ కొలెస్ట్రాల్ అనేది యాక్ట్ అవ్వడం జరుగుతుంది. రెండవది వచ్చేసి హార్మోన్స్. హార్మోన్స్ని బ్యాలెన్స్లో ఉంచడానికి అలాగే హార్మోన్స్ని ఒక పద్ధతిలో వర్క్ చేయించడానికి ఈ కొలెస్ట్రాల్ అనేది యూజ్ అవుతుంది. అలాగే మనం తీసుకునే విటమిన్ డిలో కూడా ఈ కొలెస్ట్రాల్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మన బాడీకి ఈ కొలెస్ట్రాల్ అనేది యూజ్ అవుతుంది. అలాగని మన బాడీకి ఎక్కువ కొలెస్ట్రాల్ కూడా హానికరమే ఫ్రెండ్స్. కొలెస్ట్రాల్లో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి, ఒకటి హెచ్డిఎల్, రెండవది ఎల్డిఎల్. వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, అలాగే హెచ్డిఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్. అసలు ఈ ఎల్డిఎల్ ఎందుకని అంత బ్యాడ్ కొలెస్ట్రాల్, అలాగే హెచ్డిఎల్ వచ్చేసి ఎందుకని అంత గుడ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఎల్డిఎల్ వచ్చేసి మన నరాలలో ఇలా పేరుకుపోతుంది, అంటే సైడ్కి వాల్స్ యొక్క నరాలు ఉంటాయి కదా, అక్కడ ఈ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ వచ్చేసి పేరుకుపోవడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలా పేరుకుపోయినప్పుడు మన హార్ట్ అనేది ఇంకా ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే మన బాడీలో ఈచ్ పార్ట్కి బ్లడ్ చేరాలి కనుక. అలా చేరాలంటే మన హార్ట్ వచ్చేసి ఏ విధంగా పనిచేయాలి, ఇంకా ఫాస్ట్గా కొట్టుకోవడం జరుగుతుంది కదా, అప్పుడు హార్ట్ బీట్స్ అనేవి ఎక్కువ అవ్వడం జరుగుతుంది. అందుకనే ఆ వ్యక్తిలో ఎక్కువగా హార్ట్ అటాక్స్ వచ్చే ఛాన్సెస్ కనపడతాయి ఫ్రెండ్స్. అయితే మనం ఏం చేయాలి ఈ కొలెస్ట్రాల్ని మనం తగ్గించాలంటే, మనం ఏం చేయాలంటే స్మోకింగ్ ఎక్కువగా చేయకూడదు, అలాగే అట్లీస్ట్ 30 minutes 5 times a week ఎక్సర్సైజ్ చేయాలి ఫ్రెండ్స్. ప్రాపర్ వెయిట్ని మెయింటైన్ చేయాలి ఫ్రెండ్స్. అలాగే ఎక్కువగా ఫ్యాటీ ఫుడ్స్ని అస్సలు తీసుకోకూడదు. ఇప్పుడు మనం హెచ్డిఎల్ గురించి తెలుసుకుందాం. ఈ హెచ్డిఎల్ అనేది ఒక గుడ్ కొలెస్ట్రాల్, కానీ ఏదైనా గుడ్ అయినా కూడా మనకి ఫ్యూచర్లో బ్యాడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కాబట్టి ఈ గుడ్ని కూడా మనం కంట్రోల్లోనే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. ఇది మామూలుగా రెడ్ బ్లడ్ సెల్స్తో మన రక్తనాళాల్లో ప్రవహిస్తూ ఉంటుంది ఈ కొలెస్ట్రాల్ అనేది. అయితే ఈ హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచాలంటే నో స్మోకింగ్, అలాగే ఎక్సర్సైజ్ చేయడం, బాడీ వెయిట్ని కంట్రోల్లో ఉంచుకోవడం, ఫ్యాటీ ఫుడ్స్ని తీసుకోకపోవడం, సేమ్ ఎల్డిఎల్కి ఎటువంటి జాగ్రత్తలు అయితే తీసుకుంటామో హెచ్డిఎల్కి కూడా అటువంటి జాగ్రత్తలే మనం పాటించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా కొలెస్ట్రాల్ గురించి ఎక్స్ప్లెనేషన్. అయితే ఈ టాబ్లెట్ వచ్చేసి మన నరాల్లో ఉన్న కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడం జరుగుతుందన్నమాట. ఇవి ఓవరాల్గా ఈ టాబ్లెట్ యొక్క యూజెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ టాబ్లెట్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరిలో కనపడవు. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంతమందిలో జరిగే రియాక్షన్స్ వల్ల మాత్రమే కనపడతాయి. అవి వచ్చేసి ఫస్ట్ వన్ అబ్డామినల్ పెయిన్, అలాగే హెడ్ఏక్ తరచుగా రావడం, నాసియా లేదా వామిటింగ్స్ అనేవి తరచుగా జరుగుతూ ఉండడం,
మన బాడీ అంతా వీక్నెస్గా మారడం, అలాగే మజిల్స్ దగ్గర పెయిన్ ఎక్కువగా రావడం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ కనుక మీలో కనపడితే తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. అలాగే ఈ ట్యాబ్లెట్ని వాడే ముందు మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది ఫ్రెండ్స్. ప్రికాషన్స్ విషయానికి వస్తే ఆల్కహాల్ అలాగే ఈ ట్యాబ్లెట్ని మన పొట్టలో మిక్స్ చేయకూడదు. ప్రెగ్నెన్సీ ఉన్నవారు డాక్టర్ సలహా తప్పకుండా తీసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రోసూపేస్ ట్యాబ్లెట్స్ యొక్క యూజెస్, సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకున్నాం. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా ఈ వీడియో గురించి డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.